అనపర్తి మండలం పులగర్త గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఉపాధి హామీ పనులు సరిగ్గా చెప్పడం లేదని, అధికారులు సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా 400 మంది ఉపాధి హామీ కూలీలు మండపేట నుండి రామచంద్రాపురం వెళ్ళు మెయిన్ రోడ్లో పులగర్త వంతెన వద్ద సుమారు 3 గంటల సేపు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో సిటీసీఐలు గీతాకృష్ణ, లక్ష్మణరెడ్డి, అనపర్తి సిఐ శ్రీనివాస్, రాయవరం బిక్కవోలు ఎస్ఐలు సంఘటనా స్థలానికి వచ్చి ధర్నా విరమించాలని కోరారు. అనపర్తి మండలం ఎంపీడీఓ వారి సమస్యలకు అనుగుణంగా ఉపాధి హామీ కల్పిస్తామని మాట ఇవ్వడంతో వీరు ధర్నా విరమించారు.